ప్రతి సంవత్సరం దీపావళి సెలబ్రేషన్స్ ఎలా అయితే జరుపుతారో ఈ ఇయర్ కూడా అలాగే జరుపుతారని చెప్పేసి స్టాల్ స్టార్ట్ అయితే చేసాము. ఎవరి ఇయర్ లాగే కొంచెం 2 రోజుల ముందలే క్రాకర్స్ అనేది సేల్స్ అది స్టార్ట్ అయిపోయేది. ఈ ఇయర్ కొంచెం కరోనా వల్లనో లేదంటే మనీ లేకపోవడం వల్లనో కొంచెం లేట్గా స్టార్ట్ అయింది దీపావళి సేల్స్ అనేది. ఈ ఇయర్ కూడా ఎవరి ఇయర్ లాగానే కొంచెం ఎక్కువ సేల్ అవుతుందని చెప్పేసి రెగ్యులర్గా కొత్త కొత్త బ్రాండ్స్ కూడా వచ్చాయి. దాని ప్రకారంగా మేము సన్షైన్లో స్టాండర్డ్లో కూడా ఓన్లీ 2 ఆప్షనల్గా తీసుకొచ్చామన్నమాట. దాని ప్రకారంగా ఎవరి ఇయర్ ఎలా అయితే సేల్ అవుతుందో ఇయర్ కొంచెం ఉత్సాహంగా చేస్తాము అన్నట్లుగానే మేము ఎవరి ఇయర్ గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ ఇయర్ కూడా అలాగే సామాన్ తెచ్చాము కానీ ఇంతవరకు ఎంతవరకు సేల్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని ప్రకారంగా తీసుకొచ్చేసేమైతే ప్రజెంట్ అయితే అందరూ వచ్చి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము పెట్టాము. కరోనా వచ్చిందని చెప్పేసి దీపావళి కూడా ఆగిపోతుంది అనుకున్నాం కానీ స్టార్ట్ అయితే అయింది, కాకపోతే కొంచెం లేటుగా స్టార్ట్ అయింది. ఈసారి చాలా మోడల్స్ చాలా వెరైటీస్ అయితే తీసుకొచ్చాం కానీ ఈ కోవిడ్ వల్ల ఎవరు బయటకు రావడానికి భయపడుతున్నారు.